అక్క తరపున ప్రచారానికి తమ్ముడు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని అంతా భావించారు. అయితే అక్క విజయానికి దోహదం చేయాలని ప్రజలను ఇప్పటికే కోరిన తారక్ ప్రచారానికి మాత్రం వెళ్లడం లేదు. తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకెంతో పవిత్రమైనదని, ఆ పార్టీ నుంచి కూకట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అక్క సుహాసిని విజయాన్ని వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల మద్దతు కూడా కోరారు. ఎన్టీఆర్ తన అక్క తరపున ప్రచారానికి వస్తాడని అంతా భావించారు. అయితే సుహాసిని క్యాంపెయిన్ కు తారక్ దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రతిభ. సుహాసిని ఈరోజైతే కూకట్పల్లి నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఖచ్చితంగా సోదరులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ప్రచారానికి వస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. అంతేకాదు, ఆమె నామినేషన్ వేసే రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. కానీ పత్రికా ప్రకటనకే పరిమితమైపోయింది. ఏ స్థాయిలో కూడా వాళ్ళు ప్రచారానికి వచ్చే పరిస్థితులు కనిపించలేదు. ప్రస్తుతం మాత్రం జూనియర్ తన త్రిబులార్ షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పి ఇప్పటికే టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, సినీ పరిశ్రమలో కూడా అదే పరిస్థితి. అయితే కూకట్పల్లి నుంచి అసలు సుహాసిని పోటీ చేయడానికి ముందే తన కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కోరింది. అందరూ ఖచ్చితంగా నాకు సహకరించాలని చెప్పి అడగడమే కాదు, అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తన బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ వెంట వచ్చారు. తను వచ్చి ప్రచారం చేశారు. అంతేకాదు, ప్రధానంగా నామినేషన్ వేసిన రోజు కూడా ఆయన దగ్గరుండి నామినేషన్ వేయించి వెళ్ళారు. ఇక ఈరోజు సాయంత్రం నుంచి ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పైన చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అటు ఓవరాల్గా అంటే తెలంగాణ ఎన్నికల్లో అసలు టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పి మొదటి నుంచి, అంటే ఏ రోజు నుంచి అయితే ఎన్నికల బరిలోకి సుహాసిని రావడం కావచ్చు, బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి అక్కడ నివాళులు అర్పించిన సమయంలో కావచ్చు, ఖచ్చితంగా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కాదు, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఖచ్చితంగా ప్రచారం చేస్తారు, సుహాసిని గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ ప్రచారానికి రాకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి షెడ్యూల్ కూడా ప్రచారానికి సంబంధించి ఖరారు కాలేదు. పైగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రచారం చేయాల్సి ఉంటే ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ కూడా పెడతారు. ఇప్పటి వరకు అటువంటి లెటర్ కానీ పర్మిషన్లు కానీ ఏమీ లేవంటే ఇప్పటికే తేల్చిపోయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక వాళ్ళు ప్రచారం ఇక్కడ చేయట్లేదు అనేది మనకు స్పష్టమవుతుంది. వాస్తవానికి అటు కూకట్పల్లిలో ప్రచారం మొదలుపెట్టిన నాటి నుంచి సుహాసిని అనుకున్నారు తన సోదరులు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారని. కానీ కళ్యాణ్ రామ్, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినప్పటికీ ప్రస్తుతం తారకరత్న మాత్రం ప్రచారం చేస్తున్నారు కూకట్పల్లిలో. ఆయన ఇప్పటికే 2-3 రోజులుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. కానీ చాలామంది అభిమానులతో పాటు కూకట్పల్లి ఓటర్లే కాదు, తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా ఎన్టీఆర్తో పాటు అటు కళ్యాణ్ రామ్ ఇద్దరు వచ్చి ప్రచారం చేస్తారని భావించారు. కానీ మొత్తానికి ఇక వాళ్ళు రావడం లేదనేది కొంత నిరాశకు గురి చేస్తున్నప్పటికీ, ఆ స్థానంలో ఇక్కడ బాలకృష్ణతో పాటు ఈరోజు చంద్రబాబు సైతం కూకట్పల్లిలో ప్రచారం చేయబోతున్నారు. వీళ్ళ ద్వారా ఆ ప్రచారాన్ని పూర్తిగా భర్తీ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఎందుకు రావడం లేదు? జూనియర్ ఎన్టీఆర్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చి తన సోదరి రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నాను, ఖచ్చితంగా ఆమె గెలుస్తుందనే నమ్మకం నాకుంది, అందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి, మహిళా సాధికారిత కోసం కావచ్చు, మహిళా అభ్యున్నతి కోసం కావచ్చు టీడీపీ మొదటి నుంచి కృషి చేస్తుందని చెప్పుకొచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు మరి ప్రచారానికి ఎందుకు రావడం లేదనే దానిపైన సర్వత్రా కొంత ఆలోచిస్తున్నారు. ప్రధానంగా అంటే షూటింగే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావడం, అంటే గతంలో ఒకసారి ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు, కానీ ఈ మధ్య కాలంలో కొంత పార్టీకి ఆయన దూరంగానే ఉంటున్నారు. ఇందులో భాగంగానే కొంత ఈసారి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారు.
కానీ అట్లా టీడీపీ ఆలోచించింది ఒకటే, సువాసిని బరిలోకి దిగడం ద్వారా, అంటే ఆమె పోటీ చేయడం ద్వారా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు బయటకు వస్తారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తారని చెప్పి టీడీపీ ఆలోచించింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ షెడ్యూల్ ఖరారు కాకపోవడం పట్ల మాత్రం కొంత నిరాశగానే కనిపిస్తున్నారు. ఇక్కడైనా అంటే కొంత ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు బాలకృష్ణ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కొంత ఏమాత్రం సమయం దొరికినా కనీసం కూకట్పల్లికి వచ్చి తన సోదరి తరఫున ప్రచారం చేయాల్సిందిగా ఇప్పటికే ఆయనకు అప్పీల్ చేసినట్టు తెలుస్తుంది. కానీ మొన్న చేసినటువంటి అంటే సువాసిని ఏ రోజైతే నామినేషన్ వేసిందో ఆ రోజు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ పత్రికా ప్రకటననే తన మద్దతు తెలుపుతారా, లేదంటే ఇంకా మళ్ళీ ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా వీడియోస్ సోషల్ మీడియా ద్వారా కానీ ఏమైనా విడుదల చేస్తారనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆ ప్రచారంలోకి నేరుగా మాత్రం అటు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశనే కలిగిస్తుంది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాజు.